ఈ కంప్యూటర్ కాటలు వచ్చిన పొద్దు నుంచి చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ రైతులకు తెలియకుండానే అంతా బాగానే ఉన్నాయనుకుంటున్నాము, కానీ అక్కడ జరిగే కార్యక్రమం ఏదో జరుగుతాయి. అది ఆ వీడియో లైవ్లో ఒకసారి చూడండి, మీరే మీకే అర్థమవుతుంది. ఏదో ఒక గ్రామంలో ఇది విపరీతమైన సంఘటన అయితే జరిగింది. ఏదో దయదలిచి వాని వదిలేసినారు. వాని వెనకిల ఒకడు ఉంటాడు, వాడే మెయిన్ సూత్రధారి. దీనికి వీడేం చేస్తాడు, వీనికి ఒక 200-300 కూలీతో పాటు 200-300 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింటాడు. వాడు వెనకిల వాడు హ్యాపీగానే ఉంటాడు. ఇలాంటి వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది. మోసపోయిన రైతులు చాలా మందే ఉన్నారు. సో మనం చేయాల్సింది ఏం లేదు. ఇలాంటి వాళ్ళు దొరికితే మీ స్టైల్లో బుద్ధి చెప్పండి. ఇంకొకడు రావాలంటే భయపడాలి, ఆ ఫీల్డ్కి రావాలంటే భయపడాలి. ఆ విధంగా మీ స్టైల్లో మీరు చేయాలి. మరి ఇట్లాంటి చిప్పులు పెడుతురు ఫోన్ లో ఉంటదంట రిమోట్ అది కంట్రోలింగ్. జాగ్రత్తగా చూసుకున్నామండి. గోరే రాదు, గోరే రాదు మీ జాగ్రత్త రే. ఇద్దరా తాండి ఎండే ఈకర్రేసా గట్టిగారో. ఇది చిప్ ఇదే చిప్పు, సిమ్ కార్డ్ మాదిరి ఉంటుంది. దాంట్లో వాళ్ళు సెట్ చేసి ఉంటారు. నాకేం తెలియదు అన్న, నేను నాది కాదు, నేను నాకేం తెలియదు. నేను పచ్చి చూపించేటోని అంతే. ఎవరు నా మామగారు ఇంట్లో ఒక చిప్ మాదిరి ఉంటుంది, వీళ్ళ హ్యాండ్ లో ఒక రిమోట్ మాదిరి ఉంటుంది. వీళ్ళు ఎంత పెంచాలి ఎంత తగ్గించాలో వీళ్ళ హ్యాండ్ లోనే అంత మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇల్లు. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంది రైతులు ఇలా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్ దీని మీద ఎప్పటికప్పుడు ఆరాధిస్తూనే ఉంది. ఇలాంటివి అరగట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. అయినా కూడా ఇవి దీని మోసాలు అనేది ఆగడం అయితే లేదు. ఇలాంటివి ఆపాలంటే ఏమీ లేదు, మన చేతిలోనే అంతా ఉంది. మనమే వాళ్ళకి దేహశుద్ధి చేస్తే తప్ప మాట వినరు. మన స్టైల్లో మనమే చెప్పాలి. ఇలాంటి సమాచారము మరియు రోజువారీ పత్తి ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.